తెలుగు జాతిని జాతీయ పటంపై సముచితంగా కూర్చోబెట్టిన అన్నగారికి ఇంతవరకు ఎన్టీఆర్ గారికి భారతరత్న రాకపోవడమా అనే ఒక ఆశ్చర్యం, ఒక దిగ్భ్రాంతి కూడా కలుగుతోంది తెలుగు సమాజంలో ప్రస్తుతం. దీనికి కారణం రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అంతటి దిగ్గజం లేరు అన్న మాట అందరూ అంగీకరిస్తారు. కానీ మరి ఎందువల్ల ఇంత ఆలస్యం జరిగింది? ఇప్పటికైనా అన్నగారికి భారతరత్న సాధ్యమా? ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. చాలా విశిష్ట అతిథి, ఎన్టీఆర్ గారితో ప్రయాణం చేసి వారి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చిన మనందరికీ సుపరిచిత్రాలైన నన్నపనేని రాజకుమారి గారు ప్రస్తుతం మహాన్యూస్ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి. మాజీ మంత్రిగా, అలాగే చీఫ్ విప్గా చేశారు, మహిళా కమిషన్ చైర్పర్సన్గా చేశారు. సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీలో. రాజకుమార్ గారు, మీ అనుభవాలు పంచుకునే లోపు అసలు ఇంత ఆలస్యం జరిగిందని మీకు కూడా గుండె జారిపోయి ఉంటుంది కదా? చాలాసార్లు, అనేకసార్లు చాలా బాధపడ్డామండి. ఎందుకని ఇంత వివక్ష చూపుతున్నారు అనేది చాలాసార్లు ఆలోచించాము. కానీ మొట్టమొదటి నుంచి కూడా అసలు భారతరత్న అనేటువంటిది ఒకటి ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు కనుక చూస్తే, ఎన్టీ రామారావు గారు ఆ భారతరత్న వారికి ఇవ్వడానికి ఎంత అర్హత ఆయనకు ఉందనేది మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు ఈరోజు నిజంగా మనం కనుక ఆలోచిస్తే, మనమే కాదు ప్రతి ఒక్కళ్ళు, అన్ని భాషల వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే కులతత్వాలతోనో మతతత్వాలతోనో ఎప్పుడు కూడా ఆలోచనలు చేయకూడదు. అవును, మనం చేయవలసింది ఏంటంటే అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్లకు అత్యున్నతమైనటువంటి బహుమానం అనేటువంటిది అనుకోండి, లేకపోతే బిరుదు అనుకోండి, ఇవన్నీ కూడా మనకు రావాలి అంటే కనుక సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తులను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మనకు క్రీడారంగంలో ఉంది ద్రోణాచార్య అని, ఏకలవ్య అవార్డు అని, ద్రోణ మనకు అర్జున్ అవార్డు అని అలా ఇస్తారు సినీ రంగం నుంచి. సేవారంగం నుంచి ఇచ్చేటప్పుడు, లేకపోతే కనుక ఇంకా అత్యున్నతమైన అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులకు ఇచ్చేటప్పుడు కూడా రకరకాలుగా మనకు అవార్డులు ఇచ్చేదానికి అవకాశం ఉండింది. దానిలో భాగంగా మనం కనుక చూసినట్టయితే కనుక నెల్సన్ మండేలా గారికి కూడా ఇవ్వడం జరిగింది భారతరత్న అని. వారికి ఇవ్వద్దని అంటలేదు, ఇవ్వాల్సిందే. కానీ ఈ దేశానికి సంబంధించిన కాకపోయినా ఆయనకి భారతరత్న ఇచ్చారు. అలాగే ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ గారు, సరిహద్దు గాంధీ అంటారు కదా, వారికి కూడా ఇచ్చారు. నిజంగానే వారు చాలా, సరిహద్దు గాంధీ అనే పేరు ఉంది, భారతదేశం పట్ల ఆయనకు అభిమానం ఉంది, కానీ పాకిస్తాన్ వ్యక్తిగా ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా ఆయనకి భారతరత్న ఇచ్చారు. కానీ సంతోషమే అలా ఇవ్వడం అంటే, నెల్సన్ మండే గారికి ఇచ్చారు, అలాగే అబ్దుల్ గఫూర్ ఖాన్ గారికి ఇచ్చారు, అలాగే రాష్ట్రపతుల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి ఇచ్చారు, గిరి గారికి ఇచ్చారు, తర్వాత రాయన్ ప్రసాద్ గారికి ఇచ్చారు, అందరికీ ఇచ్చారు. అందరికీ ఇవ్వడం మంచిదే. ఆ ఇచ్చినప్పుడు భారతరత్న అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక తెలుగువాడికి ఇప్పటి వరకు కూడా, అందులో ఎన్టీఆర్ గారికి ఈరోజు వరకు కూడా ఇవ్వకపోవటం అనేది చాలా విచారించదగ్గ విషయం. అవును, అందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం. వాస్తవం, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఇచ్చారు, గొప్ప సంగీత విద్వాంసురాలు ఆవిడ. కానీ సుశీల గారు, జానకి గారు, బాలమురళీకృష్ణ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారు, ఎవరికి ఇవ్వలేదే. అవును, తర్వాత రాజకీయ నాయకులకి అని కాకుండా ఎవరైతే కళారంగంలో ఉన్నారో, ఎవరైతే క్రీడారంగంలో ఉన్నారో, ఎవరైతే సేవారంగంలో ఉన్నారో, అత్యున్నతమైనటువంటి ఈ అవార్డులను ఇచ్చేటప్పుడు భారతరత్న ఇస్తూ ఉండటం జరుగుతుంది. అవును, అటువంటిది ఎన్టీఆర్కి అంత అర్హత ఉంది. ఎందుకు అర్హత ఉంది ఎన్టీఆర్ గారి కంటే? ఆయన పుట్టింది ఒక సామాన్య కుటుంబంలో. సామాన్య కుటుంబంలో పుట్టి పాలు వ్యాపారం చేసి ఒక సైకిల్ మీద పాలు తీసుకెళ్ళి పోసి ఎన్నో కష్టాలు పడి డిగ్రీ పూర్తి చేసి సినీ రంగం పిలిస్తే మద్రాసుకు వెళ్ళి, మద్రాసులో కూడా అనేక కష్టాలు పడి అక్కడ ఒక గొప్ప మహానటులుగా ఆయన చేసిన మనకు అందరూ తెలుసు. అంటే ఏంటి, ఎన్టీఆర్ గారు ఒక రంగానికి పరిమితం కాలేదు. అవును, అటు సేవారంగం, అటు సినీ రంగం, రాజకీయ రంగం, సంస్కరణలు కూడా. అవును, కాబట్టి అవన్నీ ఉన్నప్పుడు ఎన్టీఆర్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. మరి కాబట్టి ఏంటి, ఇప్పుడు తెలుగు వాళ్ళల్లో సంగీత విద్వాంసుల్లో తెలుగు వాళ్ళకి ఇవ్వకపోవటం ఏంటి, క్రీడారంగంలో తెలుగు వాళ్ళకి ఇవ్వకపోవటం ఏంటి? ఈ రోజున తెలుగు వాళ్ళ ప్రతిష్టను నిలిపింది, భారతదేశ ప్రతిష్టను నిలిపింది ఎవరండి? సింధు. అవును, అలాగే శిరీష అంతరిక్షాలను ప్రయాణం చేసి. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నప్పటికి కూడా ఎందుకు భారతరత్న అనేటువంటిది తెలుగు వాడికి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచిస్తే, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇందిరాగాంధీ గారికి అధికారం ఉండగానే ఆమెకి ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? ఆమెకి ఆమె ఇచ్చుకున్నారా? ఇందిరాగాంధీ గారు చాలా గొప్ప మనిషి, నేను కూడా ఆమెని గౌరవిస్తాను, ఇంట్లో నాకు టేబుల్ మీద ఆమె ఫోటో ఉంటుంది,
స్ఫూర్తి. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసింది, ప్రధానంగా చేసింది, బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు కనపరిచింది. కానీ ఆమె అధికారంలో ఉండగానే, ప్రధానమంత్రి ఉండగానే ఆమెకి ఇచ్చారు, ఎవరు ఆక్షేపించలేదు. అందుకనే ఇందా చెప్పాను, నెల్సన్ మండేలా దగ్గర నుంచి లేకపోతే సరిహద్దు గాంధీ గారి దగ్గర నుంచి ఇచ్చినప్పుడు ఎవరు కూడా ఏం అనలేదు. కానీ కానీ ఎన్టీఆర్ గారికి ఇవ్వటం వల్ల ఎందుకు అభ్యంతరం? సముచితమైన ప్రాతినిధ్యం, సముచితమైనటువంటి ప్రాతినిధ్యం ఎందుకు ఇవ్వటం లేదు? అంతేకాకుండా ఎన్టీఆర్ అసలు మీ హయాంలో నిజంగానే ఎన్టీఆర్ గారికి భారతరత్న కావాలనే డిమాండ్ని మీరు ఖచ్చితంగా మా అందరి సంతకాలు పెట్టడం జరిగింది, అనేక సార్లు పంపించడం జరిగింది, చంద్రబాబు గారు అధికారంలో ఉండగా ఇవ్వడం జరిగింది, చంద్రబాబు గారు సెంట్రల్ గవర్నమెంట్ తోటి కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. అనేక ప్రయత్నాలు చంద్రబాబు గారు చేశారు, వాళ్ళు ఆ ఫైల్ అక్కడ మూలన పడేస్తున్నారే తప్ప తీసుకోవట్లేదు. నేనేమడుతున్నానంటే ఇవాళ ఖచ్చితంగా ఎన్టీఆర్ గారికి అడగాల్సినటువంటి అవసరం ప్రతి తెలుగువాడికి ఉంది, తెలంగాణ తెలుగు వాళ్ళ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే తెలంగాణలో వారు ఎంతో అభివృద్ధి చేశారు, తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో వారు హైదరాబాద్కు వచ్చి అక్కడ సినీ స్టూడియో కట్టి అనేక మంది కళాకారులకి ప్రోత్సహించారు, అనేక మందికి ఉద్యోగ అవకాశం కల్పించారు, అనేక సినిమాలు తీశారు. అవును, 100 సినిమాలు మొట్టమొదటిసారిగా 100 సినిమాలు తీసినటువంటి గొప్ప, 100 సినిమాలు నటించారు మొట్టమొదటిసారిగా, అంటే అందరికన్నా ముందు 100 సినిమాలు నటించారు, తర్వాత 200, తర్వాత 300 వరకు వెళ్ళింది. ఈ సినిమాల్లో కనుక మనం చూసినట్లయితే కనుక ఆయన సమాజానికి ఒక సందేశం ఇచ్చారు ప్రతి సినిమాలో కూడాను, బడిపంతుల దగ్గర నుంచి దానిలో ప్రతి సినిమాలో కూడా మనం చూసుకున్నట్టయితే కనుక. కానీ ఎన్టీఆర్ గారు ఒకటండి, ఇవాళ ఎన్టీ రామారావు గారు ఒక మహానటులుగా కూడా గుర్తు తీసుకున్నా కూడా ఇవ్వాలి కదండి. ఎంజీఆర్ గారికి తమిళనాడులో ఉన్నటువంటి ఎంజీఆర్ గారికి ఇచ్చినప్పుడు ఎంజీఆర్ గారి కన్నా గొప్ప నటులే కదా. కానీ వాళ్ళు సాధించుకోలేకపోయామనే ఒక ఎందుకు లేదండి, ఎందుకుంటుందండి, అనుకోవాలి కదా, మనం అనుకోవాలి కదా. కారణం ఏంటి అంటే తెలుగు వాళ్ళంటే కేంద్రంలో వివక్ష, తెలుగు వాళ్ళకి ఐక్యత లేకపోవడం, ఇతర రాజకీయ కారణాలు ఏమైనా అడ్డొచ్చాయి రాజకుమార్ కాదమ్మా, ఇతర రాజకీయ నాయకులు సైతం కూడా ఆయన్ని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారిని. ఎందుకని అంటే, కానీ మీ పార్టీలో జరిగిన పరిణామాల క్రమంలో పార్టీకి దాని ఎక్కడైనా అసలు రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడదామండి, రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడదాం, పార్టీలకు సంబంధం లేదు. నేను అడుగుతున్నాను, ఈ రోజున ఎన్టీ రామారావు గారు ఆయన భీష్ముడుగా చిన్న వయసులో భీష్ముడు పాత్ర వేసినప్పుడు ఎన్నాళ్ళు ఆడిందండి పిక్చర్, లవకస సినిమా ఎన్ని రోజులు ఆడిందండి, బళ్ళు కట్టుకుని చూడటానికి వచ్చారు. అలాగే ఆయన దుర్యోధనుడుగాను నటించారు, కృష్ణుడుగాను నటించారు, కర్ణుడుగాను నటించారు, రావణాసురుడు రాముడుగాను నటించారు. అంటే ఒకే చిత్రంలో రావణాసురుడైనా రాముడైనా, అంటే రాముడుగాను మెప్పించారు, రావణాసురుడుగాను మెప్పించారు, రాముడుగాను మెప్పించారు. రాముడు అంటే ఇలా ఉంటారు, కృష్ణుడు అంటే ఇలా ఉంటారు, రావణాసురుడు అంటే ఇలా ఉంటాడు, దుర్యోధనుడు అంటే ఇలా ఉంటాడు. ఇంకోటి దుర్యోధనుడు విషయంలో కూడా ఆయన గొప్ప ఆలోచన చేశారు, ఏమని, ఆయన దుర్మార్గుడు కాదు, కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆయనలో కూడా చాలా మంచి గుణాలు ఉన్నాయని చెప్పి దుర్యోధను యొక్క వ్యక్తిత్వాన్ని అది కూడా చూపించడం జరిగింది. కానీ అంత మంచి కళాకారుడిని, అంత మంచి నటుడిని ఎందుకని వీరు భారతరత్న ఇవ్వడానికి? 1996 నుంచి 2004 మధ్య జరిగిన పరిణామాలలో ఎన్నిసార్లు ప్రయత్నాలు జరిగాయి, మీ హయామే ఉండేది కదా. అసలు ప్రతిసారి కూడా జరుగుతూనే ఉందండి, ప్రతిసారి కూడా ప్రతి మహానాడులో కూడా అనేక సార్లు లేఖలు రాయటము, సంతకాలు పెట్టడము, తీర్మానాలు చేయడం జరిగింది. ఒక నటులుగానే కాదు, ఒక నిర్మాతగానే కాదు, ఒక దర్శకుడుగానే కాదు, అన్ని రంగాల్లో వారు ఉన్నారు. ఏది చరిత్రాత్మకమైనటువంటి వాళ్ళకి ఇస్తున్నామంటున్నారు, హెరిటేజ్ కట్టడాలకి కొంత గౌరవం లభిస్తుంది ఈ రోజున రామప్ప దేవాలయం కానీ, చాలా సంతోషపడుతున్నాం. అది తెలంగాణలో ఉండొచ్చు కానీ అందరం గర్వపడుతున్నాం. అవును, ఎందుకంటే తెలుగు వాళ్ళు, మేము కూడా వెళ్ళి చూస్తాను, అందు ఎప్పుడు వెళ్ళి చూసాను, మళ్ళీ వెళ్ళి చూడాలి, ఒక 30 ఏళ్ల క్రితం వెళ్ళాము, మళ్ళీ చూస్తాం. ఎందుకు చెప్తున్నానంటే అంత గర్వంగా ఉంది, అది ఏంటి, మనం ఒళ్ళు పులకిస్తుంది అనమాట. అటువంటిది ఎన్టీ రామారావు గారు, ఆయన ఎంత సంఘ సంస్కర్త అంటే, ఒకసారి మనం కనుక ఆలోచించినట్లయితే కనుక చరిత్రలో ఉన్నటువంటి ఎవరైతే నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మన ప్రజలు మర్చిపో భారతదేశమే కాదండి గర్వించదగ్గ మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన స్మరిస్తూ మళ్ళీ అందరిని గుర్తు చేస్తూ, బ్రహ్మనాయుడు అంటే ఏమిటి, అవును, పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు అంటే ఏంటి, తాండ్రపాపారాయుడు అంటే ఏంటి, అట్లాగే పోతనంటే ఏంటి, లేక వేమనంటే ఏంటి, బ్రహ్మేంద్ర స్వామి అంటే ఏంటి, ఇవన్నీ కూడా చరిత్ర కూడా మర్చిపోకుండా ఆయన నిర్మించడం జరిగింది. అన్నిటికీ మించి ముఖ్యమంత్రిగా ఎందుకు వచ్చారు ఆయన, ఆత్మమానం ఆత్మగౌరవం పేరుతో వచ్చారు. ఎవరు ఆత్మమానం, ఎవరు ఆత్మగౌరవం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజున ఒక తెలుగువాడిగా
ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఉండాలి అని చెప్పి వారు వచ్చినప్పుడు ప్రజలు జయజయలు పలికారు. ఆయన ముఖ్యమంత్రి చేశారు. 9 మాసాల్లో పార్టీ పెట్టిన 9 మాసాల్లోనే అధికారంలోకి వచ్చారు. అది ఒక చరిత్రే కదా. సరే, రాజకీయాలు మీకు అక్కర్లేదు. అయినా కూడా ఆయన చేసిన సంఘసేవలో భాగంగా ఆయన ఏం చేశారు? ఆయన 2 రూపాయల కిలో బియ్యం, పక్కా ఇళ్ల నిర్మాణం, ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు, ఇలా అనేక రకాలుగా వారు సంస్కరణలు చేశారండి. మరి సంస్కరణలు చేసినప్పుడు ఒక మహానటుడు వెలుగు ఉందినప్పుడు తెలుగు భాష పట్ల అభిమానం ఉండబట్టే తెలుగు యూనివర్సిటీ తీసుకొచ్చారు. మహిళల పట్ల గౌరవం ఉండబట్టే మహిళా యూనివర్సిటీ తీసుకొచ్చారు. మహిళలకు ఆస్తులు సమాన హక్కు ఇవ్వాలని చెప్పిన పోరాడారు. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అటు సంఘ సంస్కర్తగా, అటు సినిమా నటులుగా, ఇటు వచ్చేసి మళ్ళీ కూడా రైతులకు ఏంటి రైతు బిడ్డగా. మేము ఇందాక అడగడంలో ఆంతర్యం రాజకుమార్ గారు, మీరు సుదీర్ఘమైన ప్రయాణం మీద జీవితం చూశారు. అంటే రాజకీయాలను ఇందులో ముడిపెట్టాలని కాదు, ఎందుకంటే ఆయన అందరివాడు నిజంగానే ఎన్టీఆర్ గారు. కానీ జరిగిన రాజకీయ పరిణామాలలో ఎక్కడో మన ఆస్తిని మనమే, మన కాల్ని మనమే కొట్టుకున్నామా అనే ఒక బాధ తెలుగు వారందరినీ వేధిస్తుంది. అసలు దానికి అసలు ఎందుకంటే దానికి ఎందుకు ముడిపెట్టాలి? అట్లాంటి ఒకళ్ళు ఉన్నా రాజకీయంగానో లేకపోతే ఆయన ఏదో పార్టీ అనో కాకుండా, అసలు ఆయన పార్టీగా ఆలోచించకుండా కొన్ని విషయాలు చేసి ఎందుకు గుర్తు తెచ్చుకోవటం లేదు? ఇప్పుడు నేను ఇప్పుడు జీవితాంతం బాధపడుతుంటాను వారిని వదిలిపెట్టి మేము పార్టీలోంచి ఆ రోజు బయటకు వెళ్ళిపోయినందుకు. ఎందుకంటే ఆయన అంత గొప్ప వ్యక్తి అని. కానీ ఒక్కోసారి సెన్ మన అటు నడిపించగలుగుతుంది అన్నమాట. జీవితంలో ఎప్పటికీ కూడా నేను మానసికంగా ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులే కాదు మేమే కాదు ఎప్పుడు కూడా బాధపడుతుంది. ఇవాళ కూడా మీరు నన్ను పిలిచినప్పుడు మనం మాట్లాడడానికి ఎంతవరకు అర్హత ఉంది, ఆయనకి ఎంత మనం అన్యాయం చేశాం. అయ్యో, కంటతడి పెడుతున్నారండి. రాజకీయాల్లో ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ఆయన మహానటుడిగా ఎంత గొప్ప వ్యక్తి, అవన్నీ కూడా గుర్తొస్తాయండి, గుర్తొస్తాయి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎన్టీ రామారావు గారిని ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా చూడాలి. ఎన్టీ రామారావు గారిని ఒక పార్టీ వ్యక్తిగా కాకుండా ప్రజానీకానికి మేలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మనం చూడాలి. ఇప్పుడు అసలు కులతత్వం నిజంగా ఆయనకు లేదండి. ఎవరు చూడలేదు అంటున్నామండి, ఎందుకంటే ఎవరెవరు చూడలేదు అసలు భాష చూడలేదు ఎందుకు చూడలేదు. ఒకటండి, నేను ఇప్పుడు అడుగుతున్నాను, అనేక రాష్ట్రాల నాయకులు ఉన్నారు కదా, ఇప్పుడు అప్పుడు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చింది ఎవరండి? ఈ రాష్ట్రంలో సంజీవరెడ్డి గారు రాష్ట్రపతిగా చేస్తే ఆయన పలకరించేవారు లేకుండా పోయారు. బెంగళూరులో ఉంటున్నారు ఆయన, నేను కూడా ఒకసారి వెళ్ళి కలిశాను అక్కడ బెంగళూరులో ఆయన్ని మర్యాదపూర్వకంగా. ఎన్టీ రామారావు గారు వెళ్ళి తీసుకొచ్చి తెలుగు యూనివర్సిటీ ఆయనతో ఇనాగ్రేషన్ చేయించారు. పదవి లేదు ఆయనకి. ఎందుకని? ఆంధ్రప్రదేశ్లో ఒక తెలుగువాడు రాష్ట్రపతిగా చేశాడు కాబట్టి నేను గుర్తిస్తున్నా అని. అలాగే పివి నరసింహారావు గారు ప్రధానిగా చేసే ముందు పివి నరసింహారావు ప్రధాని అయిపోయి ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉంటే అటువంటి పివి నరసింహారావు పోటీ పెట్టకుండా నంద్యాలలో ఆయన సపోర్ట్ చేసి పెద్ద మెజారిటీతో గెలిపించారు ఎన్టీ రామారావు. దేనికోసం? ఒక తెలుగువాడిని గుర్తించాలి. మరి అటువంటి పివి నరసింహారావు గారు ఎవరు? ఊరువాడ సంజీవరెడ్డి గారు ఎవరు? కాబట్టి అట్లా అదే కాకుండా నేషనల్ ఫ్రంట్ అని పెట్టి మనం ఆంధ్ర ప్రాంతీయ పార్టీలు అనేది బలం ఉండాల్సిందే. ప్రాంతీయ పార్టీలు స్థాపించాల్సిందే. ఎవరైనా సరే ప్రతి ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి కూడా ఒక వేదిక మీద రావాలని విజయవాడ మహానాడులో కానీ లేకపోతే ఎక్కడ అనేక చోట్ల కానీ ఢిల్లీలో కానీ ఒక వేదిక మీదకి అందరినీ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వాళ్ళందరినీ ఎందుకు తీసుకొస్తున్నారు? మనం ఒకళ్ళ చెప్పు కింద ఏమంటారు, ఒక కాలి కింద చెప్పులాగా ఉండకూడదు, మన ఆత్మామానాన్ని మనం చంపుకోకూడదు, తెలుగుదేశం పిలుస్తోందిరా కదలిరా అని ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో పిలిచిన ఎన్టీఆర్ పిలుపుని అందుకుని యువతంతా ఉర్రూతులుగుతూ వచ్చారు, మహిళల ముందుకు వచ్చారు. వారి సీట్లు ఇచ్చింది కూడా ఎవరెవరికో తెలుసా అండి? మాబోటి చదువులేని వాళ్లకు, లేకపోతే చదువుకున్న వాళ్లకు, లేకపోతే బస్ కండక్టర్లకు, లేకపోతే పాలమ్ముకునే వాళ్లకు, లేకపోతే చిన్న వ్యవసాయం చేసుకునే వాళ్లకు, అందరికీ కూడా ఆయన సీట్లు ఇవ్వడం జరిగింది. ఎవరు ముందుకు వస్తే వారికి ఇవ్వడం జరిగింది. వారందరిని గెలిపించి మంత్రులుగా చేయడం జరిగింది. సరే, గెలుపు ఓటములు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి. అసలు రాజకీయాలు పక్కన పెడితే అటు అనుకుంటే ఎంజి రామచంద్ర రాజకీయ నాయకుడే కదా. ఎంజి రామచంద్రకి మీరు ఇచ్చారండి, ఇవ్వద్దని మేము అంటలేదండి. ఆ రాష్ట్రంలో ఎంజి రామచంద్రకి మీరు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఇవ్వకూడదు? అదే రాజకుమారి గారు, మరి మీకు ఇప్పుడు ఇంత ఉద్వేగం, మీరు మీకు ఒక భావోద్వేగం కలిగింది. అవును, ఆ రోజుల్లో జరిగిన పరిణామాలు కావచ్చు, మన ఎన్టీఆర్ గారికి రాలేదండి. అవును, అటువంటి ఉద్వేగం గుండెల మీద చేసి చెప్పండి, ఎంతమందిలో ఉంది? ఉండాల్సిన అవసరం ఉందండి. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కానీ, రాష్ట్రపతి గారు కానీ, ఉపరాష్ట్రపతి, ఖచ్చితంగా అందరూ కూడా వాళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారికి రావాలని చెప్పి ముక్త కంఠంతో ప్రతి తెలుగువాడు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది.
ఆంధ్రప్రదేశ్ వాళ్లే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి వారి మొత్తం పార్టీగానే కాదు తీర్మానాలు కూడా చేయాల్సిన అవసరం ఉందండి. ప్రతిపక్ష పార్టీలే కాదు, అందరూ చేయాల్సిన అవసరం. ఎందుకంటున్నానంటే హైదరాబాదులో ఆయన ఎంత డెవలప్ చేశారంటే యూనివర్సిటీలు స్థాపించడమే కాకుండా అంబేద్కర్ యూనివర్సిటీ, తర్వాత తెలుగు యూనివర్సిటీ, ఆ తర్వాత తిరుపతిలో మహిళా యూనివర్సిటీ, అలా చెప్పుకుంటూ పోతే ఆయన అనేక సందర్భాల్లో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పరిచే దానిలో కానీ, స్టూడియో నిర్మాణం చేసిన విషయంలో కానీ, సినిమాలు నిర్మించిన విషయంలో కానీ అనేక మందిని ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి ఆయన ఒక సంఘ సంస్కృతిగా భావించి, ఆయనకు కులతత్వం లేని మతతత్వం లేని వ్యక్తిగా భావించి, ఆయన తీసిన చిత్రాలు, ఆయన హావభావాలు వారు ఏ విధంగా అంటే నిజంగా దుర్యోధనుడు పాత్ర మనం చూస్తే శ్రీకృష్ణ పాండవ్యం కానీ లేకపోతే మహారథి కర్ణ కానీ, ఏ సినిమా మనం తీసుకుంటే సీతారాం కళ్యాణం కానీ, లేకపోతే కనుక మనం ఈ సాంఘిక చిత్రాలు కానీ జానపద చిత్రరంగంలో కానీ, అటు సాంఘికం జానపదం, ఇటు పౌరాణికం అది, అంతేకాకుండా చరిత్రాత్మక చరిత్రలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయాలను కూడా తీసుకొచ్చేసి వారందరి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన వ్యక్తిగా ఎందుకని గుర్తించకూడదండి? పార్టీ ఏంటి, పార్టీ ఏంటి అమ్మా? ఇప్పుడు కొంతమందికి ఏమో బతికుండగా ఇస్తారు, కొంతమందికి మరణించాక ఇస్తారు, కొంతమందికి పదవులో వాళ్లే ప్రధానమంత్రులు కూడా ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు అంటే వారికి ఇచ్చారు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా కమిటీ ఇచ్చారు. వారు రాజకీయాల్లోకి రాకముందే అర్హులు, ఎందుకంటే అప్పటికే నట దిగ్గజంగా విపరీతమైన ఒక ఖ్యాతిని గడించిన ఒక మహానుభావులు ఎన్టీఆర్ గారు. అటువంటిది ఆయన రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా సేవలు అందించి 9 నెలల్లో పార్టీ అసలు రాష్ట్ర భవిష్యత్తే మార్చేసి చక్రం తిప్పి సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందించిన తర్వాత కూడా ఆయన తదనంతరం అంటే జరిగిన పరిణామాల్లో దాదాపు 8 సంవత్సరాలు మీ హయాం ఉంది కాబట్టి 9 సంవత్సరాలు మరి ఆ సమయంలో ఎందువల్ల ఊరువాడ ఏకం చేసి పోరాడి మనం లాక్కు రాలేదు, లాక్కు రాలేకపోయాము, ఆ తర్వాత కూడా ఎందుకు 2004 తర్వాత రాలేదు అని అసలు సినిమాల్లోకి రాజకీయ రంగంలోకి రాకముందు అతి చిన్న విరామం తీసుకుందాం రాజకుమార్ గారు. తిరిగి వచ్చాక చాలా రసవత్తరంగా భావోద్వేగ